శ్రీ కార్యక్రమానికి స్వాగతం ముందుగా మేషరాశి వారికి ఈరోజున మేషరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం బాగా ఆనందకరంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు సంబంధించిన ఇంటర్వ్యూస్ ఏమైనా ఉంటే వాటిని ఈ రోజున బాగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఇక మిగతా వ్యవహారాల్లో కూడా మంచి విజయం సాధించేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత రాసి వృషభం నేడు వృషభ రాశి యొక్క విద్యార్థులకి వారు అనుకున్న సీట్లలో వచ్చేందుకు అనుకున్న కోర్సెస్కి సీట్లు వచ్చేందుకు ఇచ్చేదిగా ఈ రోజున ఈ వృషభ రాశి యొక్క విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది అలాగే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ స్వల్పమైన తగాదాలకు అవకాశం ఉంది కాబట్టి వరకు సంయోజనం పాటిస్తే కనుక అంత ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక వీరికి బంధువుల నుంచి స్వల్పంగా ఒత్తిళ్లు వచ్చి ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత రాసి మిథునం నేడు మిథున రాశి వారికి వారి యొక్క పనులల్లో శ్రమాధిక్యం కొంచెం అధికంగా ఉంటుంది అతి శ్రమ మీద వీరి రోజున వారి యొక్క కార్యక్రమాలని పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా స్వల్పంగా ఏదైనా కడుపు కానీ లేక ఏదైనా స్టమక్ ఎలిమెంట్స్ కానీ దానివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండి వైద్యుని యొక్క సంప్రదింపులు చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది ఇక వృత్తి వ్యాపారాలు మాత్రం ఈ రోజున మిథున రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది ఆ తర్వాత రాసి కర్కాటకం ఈ రోజున ఈ యొక్క కర్కటక రాశి వారికి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఇంచుమించుగా చాలా బాగానే ఉంటుంది అయితే ఈ యొక్క కర్కటక రాశిలోని వ్యాపార సంస్థలకి ప్రత్యేకించి ఏదైనా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి అలాగే టాయ్స్ కానీ గార్మెంట్స్ కానీ డీల్ చేసే వ్యాపారస్తులకు మాత్రం ఈ రోజున స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ప్రయాణాలు ఈ రోజున కర్కటక రాశి వారికి అనుకూలిస్తాయి తర్వాత రాసి సింహం నేడు సింహరాశి వారికి ఆర్థికపరమైన అభివృద్ధి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యమైన పనులన్నీ ఈ రోజున మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా ఆనందకరమైన జీవితం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సంఘంలో మీకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది తద్వారా మీకు ఏదైనా సన్మానం కానీ ఇతరతర కానీ జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆ తర్వాత రాసి కన్యా ఈ రోజు నా కన్యా రాశి వారికి ఆర్థిక వారి ఉన్న లావాదేవీల్లో కొంచెం నిరాశ అనేది కలిగిస్తూ ఉంటుంది అనవసరపు వ్యయం కొంచెం అధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్ళటము చోర్యం స్వల్పంగా జరిగే ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన అయితే వీరికి సంబంధించినంత వరకు ఏదైనా బిజినెస్ కాంట్రాక్ట్ సంబంధించిన విజయం ఈ రోజున వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ వార్త తెలియటం వల్ల మీకు అన్ని విధాలుగా ఆనందకరంగా ఉండే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినా కూడా చివరికి సర్దుకుపోవటం అన్ని విధాలుగా ఆనందకరంగా ఉండేందుకు రోజున కన్యా రాశి వారికి ఉంది ఆ తర్వాత రాశి తుల ఈ రోజున తులారాశి వారికి మీ యొక్క సన్నిహిత వర్గాల నుంచి కొంచెం కీలక సమాచారం అందటము తద్వారా మీకు సంబంధించినంతవరకు వ్యాపారపరంగా మంచి లబ్ధి చేకూరేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయటము తద్వారా మీకు ఆ కార్యక్రమాలకు వరకు బిజినెస్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ మంచి విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఈ రోజున కొంచెం అనుకూలంగా ఉండటం వల్ల నూ నూతన వస్తు సేకరణ కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆస్తి పరమైన తగాదాలు కనుక ఏవైనా ఉంటే అవి ఈ రోజున పరిష్కారం అయ్యేందుకు తులారాశి వారికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోంది ఆ తర్వాత రాసి వృచ్చికం రోజున వృచ్చిక రాశి వారికి మీ యొక్క మిత్రవర్గాలతో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు మాట పట్టింపులు రాకుండా మీరు సమయాన్ని పటిష్టంగా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది అలాగే మీ యొక్క పనులల్లో కొంచెం జాప్యం కలగటము తద్వారా మీకు కొంచెం ఇరిటేషన్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ ఇరిటేట్ పడకుండా నెమ్మదిగా ఆలోచించగలి నిర్ణయాలు తీసుకుంటే మీకు అంతా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క బంధువర్గాన్ని నుంచి మీకు ఈ రోజున ఆకస్మిక ధనలాభ సూచన కూడా కనిపిస్తోంది తర్వాత రాసి ధనస్సు ఈరోజున రోజున రాశి వారు కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేందుకు అవకాశం కనిపిస్తోంది అలాగే నూతన వ్యాపారస్తుల్ని కానీ నూతన భాగస్వాములు కానీ మీ వ్యాపార సంస్థలో చేర్చుకోవడము తద్వారా వ్యాపార అభివృద్ధిపరమైన పథకాలు ఈ రోజున వేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటమిత్రుల కలయిక వల్ల వారితో కలిసి బిందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఈరోజు ధనుసు రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత రాసి మకరం ఈరోజున మకర రాశి వారు కొత్త కార్యక్రమాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటారు దానికి సంబంధించిన ఏదైనా ప్రకటన కానీ ఇచ్చేదో చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి సంఘంలో ఆదరణ పెరగటము తద్వారా వీరికి వీరికి గుర్తింపు వచ్చింది అని చెప్పి సంతోషంతో ఉండే అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తుంది విద్యార్థులకి ఈ రోజున నూతన అవకాశాలు బాగా మెరుగవుతాయి తద్వారా వీరికి చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రయాణాలకం కూడా ఈ రోజున మకర రాశి వారికి మంచి లాభాలు చేకూరేందుకు ఆస్కారం కనిపిస్తోంది తర్వాత రాసి కుంభం ఈ రోజున కుంభరాశి వారికి కొన్ని కార్యక్రమాలు వాయిదా పట్టము తద్వారా అనుకున్న వాటిల్లో కొంచెం ఆటంకాలు వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది అయితే అయినప్పటికీ ఈ రోజున అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బంధువుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ కొంచెం వ్యయం కొంచెం అధికంగా ఉంటుంది అనవసరపు ఖర్చులు ఎక్కువ కావడం వల్ల స్వల్పంగా రుణములు చేయవలసిన అవసరం కూడా ఈ రోజున కుంభరాశి వారికి కలగవచ్చు అలాగే వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అనేవి వచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి తర్వాత రాసి మీనం ఈరోజున మీన రాశి వారికి ఆర్థికపరమైన లావాదేవీలు కొంచెం మందగించేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తుంది అలాగే దైవ దర్శనాలతో పాటుగా వృత్తిపరమైన మార్పులు చేర్పులు కూడా ఈరోజున కలిగే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా ఏదైనా హెడేక్ కానీ లేక కాళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ కొంచెం బాధ పెట్టేందుకు ఈరోజున రాశి వారికి ఆస్కారం ఉంది ఇవి ఈనాటి పంచాంగ వివరాలు రాశి ఫలితాలు ఇక నేటి విశేషం ఈ ఆషాఢ శుక్ల పూర్ణిమ గురు పూర్ణిమని మనం జరుపుకున్నాం ఈ గురు పూర్ణిమ నుంచి హైందవ సాంప్రదాయంలో చాతుర్మాస్య దీక్ష అనేది ప్రారంభమవుతుంది ఈ చాతుర్మాస్య దీక్ష ఎవరైతే యతులు ఉన్నారో వారు యతులు అంటే సన్యాసాశ్రమం స్వీకరించిన వారు లేక సాత్విక ఆహారం తీసుకుంటూ నలుగురికి మంచి చెప్పే గురువులు వారు కానీ అలాగే పీఠాధిపతులుగా ఉన్నవారు ఈ యొక్క చాతుర్మాస్య దీక్షని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి మన ధర్మశాస్త్రం చెప్తాం చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి ఎప్పటి నుంచి చాతుర్మాస్యం అనేది మొదలవుతుంది అంటే సూర్యుడు కర్కటక రాశికి ప్రవేశం జరిగినప్పటి నుంచి మనకి తులేకాదశి వస్తుంది అంటే ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి లేక ఆషాఢ శుక్ల పౌర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక గురు పూర్ణిమ ఈ గురు పూర్ణమి నుంచి ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణం భాద్రపదం అశ్వీజం కార్తీకం ఈ నాలుగు మాసాలతో కూడుకున్న దీక్షని చాతుర్మాస్య దీక్షగా మనకి చెప్తారు ఈ చాతుర్మాస్య దీక్షలో ఆహార నియమాలు చాలా ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి మనకి ఎవరైతే సంసార జీవితంలో ఉంటారో వారు కూడా ఈ చాతుర్మాస్య దీక్షని చేయవచ్చు యతులు సన్యాసులు పీఠాధిపతులు తప్పనిసరిగా ఈ చాతుర్మాస దీక్షని వారి వారి పీఠ పరిధిలో ఉన్న దేవాలయాల్లో కానీ లేక పీఠంలో కానీ ఆచరించడం మన సంప్రదాయం ఎందుకు ఈ చాతుర్మాస దీక్షకి అంత విలువ ఆపాదించింది అంటే గనక మన కాలచక్రంలో ఋతువుల మార్పు అనేది ఋతువు నుంచి వర్ష ఋతువుకి ఈ ఆషాఢ మాసం ప్రారంభంలో మనకి రావటం జరుగుతుంది ఈ ఋతువు నుంచి వర్ష ఋతుకి రావటం వల్ల మనకి ఆరోగ్యపరంగా వాతావరణపరంగా కొన్ని మార్పులు చేర్పులు రావటం క్రిమికీటకాదులు కొన్ని కొత్తగా ఉద్భవించటము ఆరుద్ర పురుగులు అని చెప్పి మనకి గ్రామాల్లో కనిపిస్తాయి ఎప్పుడైతే ఆరుద్ర పురుగులు మట్టిని చీల్చుకుని బయటికి వస్తాయో అప్పుడు తొలకరి జల్లు పడుతుంది అని చెప్పి మనకి శాస్త్రం అయితే మారిన కాల మాన పరిస్థితులు మంచి అలాగే మానవులుగా మనం చేసిన తప్పిదాలను అనుసరించి వాతావరణం అనేది కొందరికి కొంత ముందరికి రావడము విపరీతమైన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం ఆ విపరీతమైన వాతావరణ పరిస్థితులు తట్టుకునేందుకే ఈ చాతుర్మాస దీక్షగా ఎతులు అవలంబిస్తున్నారు మనం నడిచే దేవుడిగా కొలిచే మన కంచి పీఠాధిపతి శ్రీ 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 ఎవరి చంద్రశేఖర సరస్వతి గారు వారి అన్నాయిలు ఎవరైతే ఉన్నారో శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి గారు వారు చాతుర్మాసి దీక్షని ప్రారంభించుకుని వారి వారి పీఠ పరిధిలో అంటే కంచిలోనే వారు ఈ యొక్క చాతుర్మాసి దీక్షను కొనసాగిస్తున్నారు ఏంటి చాతుర్మాస దీక్ష అంటే కనుక నాలుగు నెలలుగా సాగే ఈ దీక్షలో మొదటి మాసంలో అంటే ఆషాఢ పూర్ణిమ నుంచి శ్రావణ పూర్ణిమ వరకు కూరగాయల్ని వారు వదిలేసేయాలి కూరగాయ కూరగాయలని తినకూడదు కూరగాయలు తప్ప ఏదైనా సరే వారు ఆహారం స్వీకరించవచ్చు ఎందుకు కూరగాయలని వదిలేసేయాలి అంటే ఈ క్రిమికీటగాదులు ఏవైతే ఈ యొక్క కొత్త నీరు రావటం ఋతుమార్పిడి జరగటం ఇట్లాంటి వల్ల క్రిమికీట కీటకాదులు కొంచెం అధికమయ్యి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ సోకేందుకు అవకాశం ఉంది కాబట్టి వీరేంతవరకు ఆషాఢ పూర్ణం నుంచి శ్రావణ పూర్ణం వరకు ఆ యొక్క కూరగాయలని వదిలేయాలని చెప్పి బా శ్రావణ పూర్ణం నుంచి భాద్రపద పూర్ణం వరకు పెరుగుని వదిలేయాలని చెప్పి భాద్రపద పూర్ణం నుంచి శ్రావణ ఆశ్వజ పూర్ణం వరకు పాలని వదిలేయాలని చెప్పి పాలని దాని యొక్క బయోప్రోడక్ట్స్ని అంటే పాలు పెరుగు వెన్న ఇటువంటివి వాటన్నిటిని అలాగే ఆశుజ పూర్ణం నుంచి కార్తీక పూర్ణం వరకు మొత్తం పప్పు ధాన్యాలని వదిలేయాలని చెప్పి ఇలా కొన్ని ధర్మశాస్త్రాల్లో మనకి చెప్పింది అలాగే కృష్ణ యజుర్వేదం ప్రకారంగా అయితే మొదటి నెలలో అంటే ఆషాఢ పూర్ణి నుంచి శ్రావణ పూర్ణం వరకు పాలు శ్రావణ పూర్ణం నుంచి భాద్రపద పూర్ణం వరకు పెరుగు అలాగే భాద్రపద పూర్ణిమ నుంచి ఆశ్వీజ పూర్ణం వరకు కూరగాయలు ఇక నాలుగవ మాసంలో ఆశ్వీజ పౌర్ణిమ నుంచి కార్తీక పౌర్ణమి వరకు పప్పు పదార్థాలు ఇలా వదిలేసేయాలని చెప్పి కొంచెం మతాంతరాలు ఉన్నా ఏవైనప్పటికీ ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించి ఆ పీఠ పరిధిలో పీఠ దేవతలు ఎవరైతే ఉంటారో ఆశ్రమానికి సంబంధించిన దేవతలు ఎవరైతే ఉంటారో వారిని పూజించుకుంటూ నిత్య పూజల్లో దాదాపుగా మౌనవ్రతంతో కనుక ఉంటే గనక ఆ పీఠానికి బలం ఆపాదించబడుతుందని చెప్పి వారి యొక్క తపస్సు ఈ నాలుగు నెలలు చేసుకోవాలని చెప్పి తద్వారా అంటే మనం దైనందిన జీవితంలో ప్రతిసారి గురువుగారు ఒక ఎతిగారు వచ్చారంటే వారికి వెళ్ళి ధనం పెట్టుకోవటం వాళ్ళతో మాట్లాడటం మా మమ్మ వాంకు చూడండి అంటాం ఇట్లాంటివన్నీ కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పి ఈ నాలుగు నెలలు వారికి ఒక దీక్షగా చెప్పడం జరిగింది మిగతా రోజుల్లో ఈ ఎత్తులు లేక పీఠాధిపతులు మొత్తం వాళ్ళు భ్రమణం చేస్తుండాలి ఒకరోజు నిద్ర చేసిన చోట మరొక రోజు నిద్ర చేయకూడదని చెప్పి నియమం ఈ చాతుర్మాసంలో మాత్రం తప్పనిసరిగా ఎక్కడైతే ఉంటారో అక్కడే ఆ నాలుగు నెలలు స్థితంగా చాతుర్మాస దీక్ష ఉన్న రోజులు అదే దీంట్లో వాళ్ళు ఉండాలి ఆ ఆ ప్రదేశంలో ఉండాలి అని చెప్పి నియమంగా మనకి హిందూ ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన స్కాంద పురాణంలో కానీ భవిష్యత్ పురాణంలో కానీ అలాగే మిగిలిన మన వేదవ్యాసులు వారు రచించిన మనకి గ్రంథాలు ఏవైతే మహాభారత గ్రంథంలో కానీ ప్రతి దాంట్లో దీని యొక్క ప్రస్తావన అనేది ఉన్నది ఈ చాతుర్మాస దీక్ష వల్ల వారి యొక్క శక్తి బాగా అనువదిస్తుంది వారికి ఒక తేజవంతమైన రూపం వస్తుంది తద్వారా వారు మనందరికీ మంచి మార్గదర్శకం చేసే గురువుగారులు అవుతారు కాబట్టి ఆ యొక్క గురుపూర్ణం నుంచి ఈ యొక్క దీక్ష మొదలవుతుంది మొన్నటి నుంచి మనకు ఆ దీక్ష మొదలైంది కాబట్టి మన దగ్గర ప్రాంతాల్లో ఉన్న చాతుర్మాస దీక్ష చేసే గురువుల దగ్గరికి వెళ్ళి మనకి తోచినంతగా మన శక్తి అనుసారం వాళ్ళకి పుష్పాలు ఫలాలు లేక ఆర్థిక వనరులు సమకూర్చుకుని వారిని కనుక సేవించుకుంటే మనకి హైందవ సంస్కృతిని నిలబెట్టవచ్చు అలాగే మనకు సంబంధించినంత వరకు వారి యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయి కాబట్టి మనం వీలైనంతవరకు ఆ యొక్క పీఠాధిపతుల్ని ఆ ఎత్తుల్ని సందర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు మనందరం పొందుదాం తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం స్వస్తి సర్వే జనా భవంతు